బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులకే నాయని రాజేందర్ రెడ్డి మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని, దమ్ముంటే ఎవరు నగర అభివృద్ధి చేశారో చెప్పేందుకు భద్రకాళి అమ్మవారి సాక్షిగా చర్చకు సిద్ధమా అని, అభివృద్ధి చేశామని ప్రమాణానికి సిద్ధమా అని బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు సవాల్ విసిరారు. ఆయన బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఉదయం మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళి మాడ వీధులకు 30 కోట్లు, కాలోజీ కళాక్షేత్ర నిర్మాణానికి 75 కోట్లు, నాలాల అభివృద్ధికి 200 కోట్ల నిధులు తెచ్చింది మాజీ చీఫ్ విప్ నాటి పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయభాస్కర్ అని వివరించారు. అంతేకాకుండా నయీం నగర్ నాలా విషయంలో దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఈ సందర్భంలో ఆయనపై ఆరోపణలు చేసి నాలాల విస్తరణను అడ్డుకున్న వారిపై కోర్టు కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 1000 కోట్ల నిధులు తెచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. నాయని, 4 నెలల్లో మీరు తెచ్చిన నిధులేంటి? పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయని రాజేందర్ రెడ్డి 4 నెలల్లో తెచ్చిన నిధులెన్ని, ఇంకా ఏం నిధులు తెచ్చారో ప్రజలకు తెలపాలని ప్రశ్నించారు. నూతన ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన నిధులు 10 కోట్లకు మించలేదని, ఆ నిధులతోటే నగరాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శంకు నర్సింగ్, చెన్నమ్మధు, ఇమ్మడి రాజు, లోహిత రాజు నాయక్, బొంగు అశోక్ యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, బీఆర్ఎస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, మైనార్టీ నాయకులు నయీముద్దీన్, రాష్ట్ర నాయకులు రవీందర్, శ్రీధర్రావు, ఉపేందర్, చాకంటి రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడినంటే, ఎన్ని అసత్యాలు మాట్లాడినంటే, పాప ఆయన పార్టీ కూడా అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ అబద్ధాల పునాదుల మీదనే ఈ రాజేంద్ర రెడ్డి గారు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడినలో 10 ఏళ్ళలో చేయిందట, 4 నెలల్లో వచ్చి చేసిందట. ఏం చేసినవే 4 నెలల్లో మీరు ఈ వరంగల్ పచ్చి నేచర్ మీరు చేసింది ఏంటిది? మేము గతంలో చెప్పాం, మీరు ఏ అభివృద్ధి చేసిండ్రు, ఏ వర్కులు ఇచ్చిండ్రు? మీరు సీడీఎఫ్ తీసుకొచ్చిందా, ఎస్డిఎఫ్ తీసుకొచ్చిందా, లేకపోతే కార్పొరేషన్ ఫండా, లేకుంటే ఎంపీ ల్యాండ్సా, లేక ఎమ్మెల్సీ ల్యాండ్సా, ఏ ఫండ్స్ తీసుకొచ్చిండ్రు అడిగినాం మేము. వాటికి సమాధానం చెప్పలేంతవరకు చెప్పకుండా ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం 4 నెలలు ఆయనే దిద్దిండట. దేని చేసిండు? నయీం నగర్ నాలా. నయీం నగర్ నాలా ఎప్పుడు చేసిండండి? నయీం నగర్ నాలను వినయ్ భాస్కర్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో తీసుకొచ్చి ఫండ్స్ పెట్టించి టెండర్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి వర్క్లు స్టార్ట్ చేసినప్పుడు